ఇట్లా ఇల్లీగల్గా ఉండకూడదు. అది ఎవరికైనా నేనైతే కొనే వాళ్ళకు కూడా ఇక్కడ వచ్చి కొనుక్కోపోయి అనారోగ్యం కాకూడదు, అమ్మే వాళ్ళు కూడా ఇలా ఉండకూడదు. బాగా డెవలప్ చేద్దాం కావాలంటే మంచి పేరు కూడా బ్యాడ్, అది ఎలా ఉందో అలా ప్రాంతాన్ని కూడా మనం డెవలప్ చేసుకుంటేనే మీరు హెల్తీగా ఉంటారు. ఇలా ఉండే కాడ డయేరియా వచ్చింది, పండ్లు కొన్నారు వాళ్ళకి వచ్చింది, ఎవరికి ఇబ్బంది. నేనేమంటానంటే ఏదైనా కూడా డెవలప్మెంట్తో చేసుకుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని రోడ్డు పైన ఏమో, రైతు బజార్ ఖాళీగా ఉంది, రైతు బజార్ని విజిట్ చేయండి, అందరికీ షాపులు అలాట్ చేద్దాము, అక్కడ వ్యాపారం చేయండి, దీన్ని డెవలప్ చేద్దాము. డెవలప్ చేసాక ఏం చేయాలి అనేది మనం మాట్లాడతాం. చేయాలనే ఉద్దేశంతో ఆనాటి ఎమ్మెల్యే గారు సత్యప్రభమ్మ గారు దీని పైన మంచి నిర్ణయం తీసుకునింది. కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని పూర్తి చేయలేకపోయారు. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఎటువంటి ఆలోచన లేదు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు అధికారంలోకి తెచ్చారు కాబట్టి ఈ చిత్తూరు మెయిన్ సెంటర్లో ఉండే ఈ బస్టాండ్ సమస్యను కానీ ఎవరైతే రైతులు ప్లస్ వ్యాపారస్తులు పండ్లు అమ్ముకునే వారు కావచ్చు, కూరగాయలు కావచ్చు, లేదా అనేక రకాలుగా ఇక్కడ సమస్యలతో కూడుకొని వ్యాపారం జరగకూడదు, ఏదైనా జరిగితే మంచి ఒక కాంప్లెక్స్ కట్టి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ప్లాన్ చేయాలని ఒక నా ఆలోచనకి జేసీ గారితో నిన్న డిస్కషన్ చేసినప్పుడు రేపు ఒకసారి విజిట్ చేద్దాము, అక్కడ ఎవరున్నారు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నారో చూసి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుని దీన్ని స్టార్ట్ చేద్దామని మంచి ఆలోచనకి వచ్చాము. కాబట్టి వారందరినీ కూడా సంప్రదించి ఈరోజు చెప్పడం జరిగింది. వారికి కూడా ఒక కమిటీ ఉందన్నారు. ఆ కమిటీ అంతా మాట్లాడుకుని 4-5 రోజుల్లో నా దగ్గరికి వస్తే మళ్ళీ మేమంతా కూర్చొని మున్సిపల్ శాఖ, నేను, కలెక్టర్ గారు, జేసీ గారు అందరితో దీన్ని ఏం చేస్తే బెటర్గా ఉంటుందో నిర్ణయం తీసుకుని ముందుకు పోయే కార్యక్రమాన్ని చేపట్టే విధంగా ప్రజలందరికీ ఇంకా అనుకూలం ఉండే ఏది చేస్తే బాగుంటుందో ఆ పని చేయడానికి ముందుకు వచ్చాము. థ్యాంక్ యూ.